దేవుని తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును సమూహేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా హన్న తన కుమారుడైన సమూహేలు బహుమతికి ప్రతిస్పందనగా ప్రభువును స్థుతిస్తూ ఆయనకు ప్రార్థించింది ఆమె ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు పవిత్రుడు మరియు సార్వభౌమాధికారి అని ఆయన జీవిత పరిస్థితులను పూర్తిగా మార్చివేయగలడని అలాగే ఆయన తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా వారిని కాపాడుతాడని ఇలా అనేక విషయాలు తెలియజేసింది ప్రియలారా కాపాడడం అని తర్జుమా చేసిన గ్రీకు పదం సైనికులు ఒకదాన్ని కాపలాకాస్తూ ఉండడాన్ని సూచించే పదం దేవుని ప్రభావమే మన విముక్తికి కావలి ఆయన సైన్యములకు అధిపతి అగు ప్రభువు పరలోక సైన్యాలన్నీ ఆయన చెప్పు చేతల్లో ఉన్నాయి విశ్వాసులకు పరిచర్య చేసేందుకు ఆయన తన బలాఢ్యులైన దేవదూతలను పంపిస్తాడు ఆయన ఈ లోకంలోనూ అదృశ్యంగా ఉండే ఆత్మల లోకంలోనూ కూడా తన విశ్వాసులు చివరి వరకు భద్రంగా ఉండగలిగే ఏర్పాట్లు పరిస్థితులు చేయగలడు చేస్తాడు కూడా భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను కొదమ కొదమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అని ప్రియులారా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోవ ఎందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని సహోదరి సహోదరులారా మన ప్రభువకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ భక్తుల పాదములు తొట్టిల్లకుండా నీవు వారిని కాపాడుతావని ఈ లోకంలోనూ అదృశ్యంగా ఉండే ఆత్మల లోకంలోనూ నీ విశ్వాసులు చివరి వరకు భద్రంగా ఉండగలిగే ఏర్పాట్లు పరిస్థితులు చేయగలవని చేస్తావని తెలియజేశావు తను నీకు స్తోత్రములు దేవ నీవే మా ఆశ్రయము అని మహోన్నతుడమైన నిన్ను మాకు నివాస స్థలముగా చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము చెడుతనమును అసహించుకొని నిన్ను బట్టి సంతోషించుచు నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు కృపచూపమని అక్షయమైనది నిర్మలమైనది నైన స్వాస్థ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్